డాక్టర్ విక్రమ్ వెల్కమ్ టు ట్రేడింగ్ అకాడమీ సో ట్రేడర్స్ చూసుకున్నట్లయితే ప్రతి ట్రేడర్ ఇంకో ట్రేడర్ తో పోల్చుకుంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి సో ఒక్కొక్క ట్రేడర్ ఒక్కో టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతుంటారు ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఒక్కొక్క ఆఫ్ మెథడ్స్ ని ఫాలో అవుతుంటారు అంటే ఎగ్జిట్ అవ్వడానికి కానీ ఎంట్రీస్ కానీ లేదంటే మార్కెట్ ని ప్రెడిక్ట్ చేయడానికి కానీ సో ఇన్ని వ్యత్యాసాలు ఉంటున్న టైంలో మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం డిసైడ్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది సో హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అవైలబుల్గా ఉన్నప్పుడు మార్కెట్లో ఏది యూస్ చేయాలి అనేది కూడా మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ కన్ఫ్యూజన్ని తీసేయాలి అంటే ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అని మనం ఫస్ట్ గ్రహించినట్లయితే అంటే అది గ్రహించిన తర్వాత మనం చాలా వరకు ఫిల్టర్ అవుట్ చేయగలుగుతాం ఓకే నేను ఈ టైప్ ఆఫ్ ట్రేడర్ని కాదు కాబట్టి ఈ స్ట్రాటజీస్ నాకు సెట్ కావు అని మనం పక్కకు జరిపేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని ఈ వీడియోలో నేను ఫస్ట్ మీకు ఏం చెప్తానంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి అవి చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూడండి ఇందులో మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ మీరు ఫస్ట్ గ్రహించిన తర్వాత మీకు ఎలాంటి స్ట్రాటజీస్ సెట్ అవుతాయి మీరు మార్కెట్లో యూస్ చేసేప్పుడు ఏ స్ట్రాటజీస్ వాడితే మీ మైండ్ సెట్కి ప్రాపర్గా సింక్ అయ్యి దాన్ని మీరు రైడ్ చేయగలుగుతారు ఆ ట్రేడ్ని అనేది మీకు అర్థం అవుతుంది సో మార్కెట్లో మీరు ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉన్నా కూడా టైప్ స్టైల్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏవే ఉంటాయంటే ఒకటి ట్రెండ్ ఫాలోయింగ్లో స్వింగ్ ట్రేడ్స్ ఉంటాయి స్వింగ్ ట్రేడర్ అంటారు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది మార్కెట్లో వెయ్యి పాయింట్లు కదలనివ్వండి రెండు వేల పాయింట్స్ కదలినివ్వండి వీళ్ళు అనుకున్న రూల్స్ ప్రకారంగా కనుక మార్కెట్లో ఒక చిన్న పుల్ డౌన్ వచ్చి ఒక రీజనబుల్ ప్రైజ్ దొరక్కపోతే పార్టిసిపేషన్ అంటూ చెయ్యరు వాళ్ళు సో ట్రెండ్ కంటిన్యూషనే చేస్తారు అంటే ఎటువైపు ట్రెండ్ వెళ్తుందో మేజర్ ట్రెండ్ అది చూసుకొని ఈ మేజర్ ట్రెండ్లో సింగిల్ లైన్లో వెళ్ళదు కాబట్టి చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పుడు ఈ డిప్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు సో ట్రెండ్ని చూసుకొని ఈ డిప్స్ని కరెక్ట్గా ఇది కూడా ఈ పాయింట్లో ప్రతి పాయింట్ని వాళ్ళు బాటమ్ కింద కన్సిడర్ చేయకుండా కొన్ని కన్ఫర్మేషన్ సిగ్నల్స్ తీసుకొని ఈ తర్వాత అంటే కొంచెం మూమెంట్ పోయినా కూడా ఆ కన్ఫర్మేషన్ సిగ్నల్స్ వల్ల కొన్ని మూమెంట్ మిస్ అయినప్పటికీ కూడా వాటి కోసం వెయిట్ చేసి ప్రాపర్గా ఎంట్రీస్ తీసుకొని ఒక డిఫైన్డ్ రిస్క్ రివార్డ్తో ట్రేడ్ చేసేవాళ్ళు స్వింగ్ ట్రేడర్స్ ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ రెండో టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ వచ్చేసి అవుట్ ట్రేడర్స్ అంటారు వీళ్ళు ఏంటంటే మార్కెట్లో మూమెంటం వచ్చినప్పుడు జనరల్గా మార్కెట్లో ఏదైనా ఏ మూమెంటు రాకుండా కామ్గా ఉన్నప్పుడు అందరూ కామ్గానే ఉంటారు సోషల్ మీడియాలో కానీ లేదంటే మీరు చూసే టీవీ ఛానల్స్ కానీ ఎక్కడ కూడా దేని గురించి మాట్లాడరు అదే ఏదైనా ఒక స్టాక్లో ఒక ఫైవ్ పర్సెంట్ మూమెంట్ కానీ లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్లోకి రష్గా వచ్చేస్తుంటారండం ఏదో ఆపర్చునిటీ ఈ రోజు కాకపోతే మార్కెటింగ్ ఎప్పుడు ఉండదు రేపు మార్కెట్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది అనేంత ఆతుర్తితో మార్కెట్లోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న టైంలో అందరూ మాట్లాడుతుంటారు కదా సో ఆ టైంలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అంటే కామ్గా మార్కెట్ ఉన్నప్పుడు కాకుండా మూమెంటమ్ చాలా స్పైక్ వచ్చినప్పుడు అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసినప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఇలా ఒక ప్రైజ్ మూవ్ అవుతూ కన్సాలిడేట్ అవుతుంది అనుకోండి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద మారింది అనుకోండి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ అయినప్పుడు వెంటనే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళకి ఏ కన్ఫర్మేషన్స్ అక్కర్లేదు అండ్ క్లోజర్ కోసం కూడా వెయిట్ చేయరు కానీ ఇందులో వచ్చే రిస్క్ ఏంటంటే ఇలాంటి వాటిలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయిపోయి మళ్ళీ వెనక్కి పడి స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది సక్సెస్ అయినప్పుడు ఏమవుతుందంటే అంటే టూ టు త్రీ డేస్ లోనే హ్యూజ్ రిటర్న్స్ వస్తాయి అండ్ చాలా చిన్న స్టాప్ లాస్ తోటి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి ట్రేడర్స్ని అవుట్ ట్రేడర్స్ అంటారు ఇంకొక టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు వీళ్ళు చాలా రిస్కీ ట్రేడర్స్ వీళ్ళు ఏంటంటే మార్కెట్ టాప్స్ అండ్ బాటమ్స్ కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు వీళ్ళు కాంట్రేరియన్ ట్రేడర్స్ మనం కాంట్రేరియన్ ట్రేడర్స్ సో ఈ కాంట్రేడియన్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ ర్యాలీ అవుతూ ఉంటే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకుండా ఈ ర్యాలీకి ఎండ్ ఎక్కడ వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఆర్ఎస్ఏ డైవర్జెన్స్లోనో లేదంటే ఏదైనా ఒక మూమెంటమ్ ఇండికేటర్స్లో వాళ్ళు స్లో డౌన్ ఆఫ్ మూమెంట్ని చూసుకోవడం లేదా ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని చూడడం ఇలాంటి కొన్ని ఫాలో అయ్యి టాప్ని కనిపెట్టి అక్కడి నుంచి రివర్స్ ట్రేడ్ చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే వీళ్ళ ఆలోచన ఏంటి అంటే మార్కెట్లో వచ్చిన ర్యాలీ నాకు ముందు తెలీదు మొత్తం ర్యాలీ అయిపోయిన తర్వాత వీళ్ళంతా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ట్రెండ్ మారిపోతుంది కదా ఈ కంప్లీట్ సైకిల్ని నేను స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పట్టుకోవాలనుకుంటుంటాను సో వీళ్ళు ఏంటంటే కాంట్రేరియన్ ట్రేడర్స్ అదే మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా బాటమ్ని కనిపెట్టేసి డబల్ బాటమ్స్ అని లేదంటే ఏదైనా ఇండికేటర్స్ని వాడి కానీ ఆ బాటమ్స్ని కనిపెట్టి అక్కడ పార్టిసిపేట్ చేసి లాస్ చాలా దగ్గరలో పెట్టుకొని టార్గెట్ చాలా ఎక్కువగా పెట్టుకొని వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఈ మూడిట్లో మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేసుకున్నారనుకోండి మీరు ఏ ఇండికేటర్ వాడుతున్నా అది మీకు ఎలాంటి ట్రేడ్స్ని ఇస్తుంది అనే దాన్ని బట్టి అది మీ మెంటాలిటీకి సెట్ అవుతుందా లేదా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మన డీబీఐ ఇండికేటర్ ఉందనుకోండి డెల్టాబుల్ ఇండికేటర్ మీకు ఆల్రెడీ మీరు వాడుతున్నట్లయితే మీకు తెలుస్తుంది సో మన ఇండికేటర్లో మూడు టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ కోసము డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న ట్రయాంగిల్స్ ఇచ్ ఇవ్వడం జరుగుతుంది చార్ట్లో రెడ్ అండ్ గ్రీన్ ట్రయాంగిల్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ గుర్తించి అది వెంటనే ప్లాట్ చేయడం జరుగుతుంది ఇలా ప్లాట్ అయిన క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకొని ప్రైజ్ దాని పైకి వెళ్ళినప్పుడు బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటాం వీటిని సో ఈ ప్రైస్ దాని బైకి వెళ్ళినప్పుడు బై చేయడం దాని కిందికి వెళ్ళినప్పుడు సెల్ చేయడం లాంటివి చేయొచ్చు బ్రేక్అవుట్ ట్రేడర్స్ అయితే సో బ్రేక్ బ్రేక్అవుట్ ట్రేడర్స్ వాడుకోవచ్చు అదే మీరు స్వింగ్ ట్రేడర్స్ అనుకోండి మార్కెట్లో ఫస్ట్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా చూసుకుంటాము ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ముమెంటమ్ ఉండాలి ఆ ముమెంటం గ్రే నుంచి గ్రీన్ కింద మారిందా లేదా క్యాండిల్స్ అని చూస్తాము సో గ్రీన్ కింద మారిన తర్వాత వెయిట్ చేస్తాం ఇందాక చెప్పాను కదా ట్రెండ్ కంటిన్యూ అయినా కూడా ఈ మూమెంట్ అంతా మనం మిస్ అయినప్పటికీ కూడా వెయిట్ చేస్తాం గ్రే మళ్ళీ గ్రే వచ్చి మళ్ళీ గ్రీన్ కింద కన్వర్ట్ అయినప్పుడు అంటే చిన్న బ్యాక్ వచ్చింది ఈ పుల్బ్యాక్ కన్ఫర్మేషన్కి మళ్ళీ ఇది గ్రీన్ కింద మారాలి గ్రీన్ గ్రే అండ్ మళ్ళీ గ్రీన్ కింద మారినప్పుడు మనం ట్రేడ్ ఎంటర్ అవుతాం సో అలా ఎంటర్ అయినప్పుడు మనకి పెద్ద మూమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనం సిల్వర్లో మనం నిన్న ట్రేడ్ తీసుకోవడం జరిగింది సో డైలీ చార్ట్లో చూసినట్లయితే గ్రీన్ గ్రే తర్వాత మళ్ళీ గ్రీన్ రావడం జరిగింది సో నిన్న ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అనేది ప్రాఫిట్స్ రావడం జరిగింది సో ఇప్పుడు ఇలాంటి టైప్లో ఏంటంటే మనం ట్రెండ్ మారి చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ మీరు సిక్స్ థౌజండ్ పాయింట్ మూమెంట్లో మీరు క్యాచ్ చేసింది అరౌండ్ లేదు సిక్స్ లేదంటే ఎయిట్ థౌసండ్ మూమెంట్ అనుకోండి ఫోర్ థౌజండ్ ఆర్ టూ థౌజండ్ పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా వదిలేస్తున్నాం కదా అంటే స్వింగ్ ట్రేడర్స్ యొక్క మెంటాలిటీ ఇలాగే ఉండాలి సో స్వింగ్ ట్రేడర్స్ ఏంటంటే అన్ని కన్ఫర్మేషన్స్ తర్వాత వెరీ సేఫ్ ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాగా స్వింగ్ ట్రేడర్స్ అండ్ అవుట్ ట్రేడర్స్ మన ఇండికేటర్ని వాడి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే కాంట్రేరియన్ ట్రేడర్స్ సో కాంట్రేరియన్ ట్రేడర్స్ కోసం మనకి ఇక్కడ రెడ్ డాట్స్ అండ్ గ్రీన్ డాట్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది మార్కెట్లో పడిపోతున్న మార్కెట్లో గ్రీన్ డాట్ వచ్చింది అంటే ఇక్కడ బాటమ్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది అని మన ఇండికేటర్ చెప్తుంది అదే పైకి వెళ్తున్న మార్కెట్లో రెడ్ డాట్ వచ్చిందంటే ఇక్కడ నుంచి టాప్ ఫామ్ అయిపోయి కిందికి పడిపోవడానికి అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది సో క్వాంట్రేరియన్ ట్రేడర్స్ దీన్ని వాడుకొని మనం టాప్స్ అండ్ బాటమ్స్ కనిపెడుతూ రివర్సల్ ట్రేడ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే దీంట్లో ఏంటంటే చాలా స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంటుంది కాంట్రేరియన్ ట్రేడర్స్కి సో దీన్ని మేమేం రికమెండ్ చేస్తాము అంటే ఈ డాట్స్ని రివర్స్ ట్రేడ్స్ చేయడానికి కాకుండా ఆల్రెడీ ఉన్న పొజిషన్లో ఇలా డాట్ ఫామ్ అయినప్పుడు ఐదర్ పొజిషన్ని హాఫ్ కింద స్క్వేర్ ఆఫ్ చేసుకోవడం అంటే ఒక టెన్ క్వాంటిటీలో మీరు చేస్తున్నారు అంటే ఫైవ్ క్వాంటిటీని మీరు సెల్ చేయడము మిగతా ఫైవ్ క్వాంటిటీని ట్రైల్ చేసుకోవడం మన ట్రైలింగ్ స్టాప్లో ఎలాగో ఈ డాట్స్ ఎల్లో డాట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకొని ట్రైల్ చేసుకోవడం లాంటివి లేదంటే హెడ్జ్ ప్లేస్ చేసుకోవడం లాంటివి ఈ డాట్ వచ్చినప్పుడు చేయడం ఇలాంటివి చేయమని నేను రికమెండ్ చేస్తూ ఉంటాను సో మీరు ఒకవేళ ఈ ట్రేడర్ సైకాలజీలో దేంట్లో అయినా ఫిట్ అయినట్లయితే మన ఇండికేటర్ వాడి కూడా మీరు మార్కెట్లో కొంచెం ఎర్లీగా సిగ్నల్స్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ